హలో అండి నేను మిరేష్ నిగనేష్ అండ్ వెల్కమ్ టు ఛానల్ వేద్యయ్య చి గణేష్ అయినా తొడకు కానీ మంచి పుస్తకం కొనుక్కో అన్నారు కందుకూరి వీరసింగం బంధు గారు మరి నిజమే కదా మంచి బుక్స్ అనేవి చదివితే కదా మంచి నాలెడ్జ్ అనేది డెవలప్ అయ్యేది నాకు బేసికల్గా బుక్ రీడింగ్ హ్యాబిట్ అనేది లేదు సో నేను నా పిల్లలకి ఖచ్చితంగా అది ఒక హ్యాబిట్ లాగా అలవాటు అవ్వాలి అనుకున్నాను సో నేను వాళ్ళ కోసం చాలా బుక్స్ కొన్నాను నేను ఈరోజు మీకు ఆ బుక్స్ అని చూపించబోతున్నాను పర్టికులర్గా ఎందుకు చూపిస్తున్నాను అంటే నాకు ఇద్దరు పిల్లలు ఒకరికి త్రీ ప్లస్ ఇయర్స్ అండ్ ఒకరు వన్ ప్లస్ ఇయర్స్ సో మీకు కనుక ఈ ఏజ్ పిల్లలు ఉంటే ఇలాంటి బుక్స్ కనుక మీరు పర్చేస్ చేస్తే వాళ్ళకి కూడా బుక్స్ అనేవి ఈజీగా అలవాటు అవుతాయని నా నమ్మకం సో ఇంకా లేట్ చేయకుండా ఆ బుక్స్ ఏంటి ఏ పర్టికులర్ ఏజ్కి ఏ బుక్ ఉంటే వాళ్ళకి అడ్వాంటేజ్గా ఉంటుందనేది చూసేద్దాం ఇంకా మొదలు పెడదాం నేనైతే నా పిల్లల కోసం ఇన్ని బుక్స్ని పర్చేస్ చేశాను సో ఈ బుక్స్లో మాక్సిమం ఉండేవి స్టోరీ బుక్స్ ఏ ఉంటాయి కొన్ని యాక్టివిటీ బుక్స్ ఉంటాయి కొన్ని నార్మల్ బుక్స్ ఉంటాయి సో ఇప్పుడు మెయిన్గా స్టోరీ బుక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీ బుక్స్ నా దగ్గర ఏమేమి ఉన్నాయో చూపిస్తాను వాటితో పాటు మిగతా బుక్స్ కూడా నేను కొన్న మాక్సిమం బుక్స్ అన్నీ కూడా హండ్రెడ్ ఆ టూ హండ్రెడ్ ఈ ప్రైస్లోనే కొన్నాను అంతకుమించి అయితే నేను ఎక్కువ కాస్ట్ పెట్టలేదు సో ఇప్పుడు ఆ బుక్స్ ఏంటో ఆర్డర్గా చూపిస్తాను నేను ఫస్ట్ నా బేబీ కోసం పర్చేస్ చేసిన బుక్ అయితే ఇది బోర్డ్ బుక్స్ ఎలిఫాంట్ డాగ్ రెండే పర్చేస్ చేశాను ఇది ఏ ఏజ్లో పర్చేస్ చేశానంటే ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ వన్ ఇయర్ లోపే పర్చేస్ చేశాను ఇది ఒక్కొక్కటి కూడా సెవెంటీ రూపీస్ నియర్ బై కాస్ట్ ఉంటుంది ఈ బుక్ ఎందుకు పర్చేస్ చేశాను అంటే యానిమల్స్ మీద పిల్లలకి ఎవరికైనా స్టార్టింగ్లోనే ఆనిమల్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఈ బుక్లో ఇది డాగ్ కదా పిల్లలు చూడగానే గుర్తుపట్టగలిగే యానిమల్ డాగ్ నాకు తెలిసినంతవరకు ఆ తర్వాత మాత్రం ఏనుగే ఎందుకంటే రైమ్స్లో కూడా వాళ్ళకి ఏనుగమ్మ ఏనుగు పాటలు అవి వస్తుంటాయి ఈ రెండు యానిమల్సే నాకు ప్రిఫరబుల్ అనిపించింది వీటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ కూడా ఉంటాయి ఈ బుక్లో ఏముంటుంది అంటే పెద్ద కంటెంట్ ఏం కాదు జస్ట్ డాగ్కి రిలేటెడ్గా ఉండే ఇమేజెస్ ఉంటాయి డాగ్స్ హ్యూమన్స్కి ఫ్రెండ్లీగా ఉంటాయి కాపలా కాస్తాయి ఫుడ్ ఎలా తింటాయి అలా బేసిక్ థింగ్స్ ఒక జస్ట్ ఒక సిక్స్ పేజెస్ ఉంటాయి అంతే ఎక్కువ కూడా ఉండవు ఇది డాగ్ అండ్ సేమ్ ఎలిఫెంట్ ఇది ఎలిఫెంట్ కూడా అంతే ఎలిఫెంట్ యానిమల్స్ ఎక్కడ ఉంటాయి ఎక్కువగా ఏం ఫుడ్ తింటాయి అది సో ఈ బుక్ వాళ్ళకి బేసిక్గా నేను అలవాటు చేసినప్పుడు చిన్న చిన్న టెర్నాలజీతో వాళ్ళకి ఈ బుక్స్ అనేవి స్టార్టింగ్ అనేదే కొన్నాను ఇది అలవాటు చేశాను మీ అందరికి ఒక డౌట్ రావచ్చు మా పిల్లలకి బుక్స్ ఇస్తే కనుక వాళ్ళు ఊరికే చింపేస్తారు అస్సలు సరిగ్గా చూడరు అని నేను చెప్తున్నాను ఛాలెంజింగ్గా పిల్లలకి మీరు చిన్నప్పటి నుంచి కనుక బుక్స్ అలవాటు చేసి ఆ బుక్స్ వాళ్ళకి ఎలా ఫ్లిప్ చేసి చూడాలి అనేది వాళ్ళకి అర్థమైతే కనుక వాళ్ళు డ్యామ్ షూర్గా బుక్స్ చింపరు మా అబ్బాయే ద బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చిన్నప్పటి నుంచి ఇద్దరికి బుక్స్ అలవాటు చేస్తూ ఉన్నాను కదా ఇప్పుడు వాళ్ళకి ఒక బుక్ ఇస్తే తిప్పి పేజెస్ తిప్పి చూసి బొమ్మలవి చూస్తారు కానీ చింపడం అయితే నేను ఇప్పటిదాకా అబ్జర్వ్ చేయలేదు అలానే అస్సలు తినకుండా లేవు చినిగాయి బట్ ఏంటి బోర్డ్ బుక్స్ ఫస్ట్ బాగా చిన్న వయసులో ఇచ్చినప్పుడు చినిగాయి తప్ప వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మనం వాళ్ళకి ఏ బుక్స్ ఇచ్చినాం మ్యాక్సిమం వాళ్ళు బొమ్మలు చూడడానికి తిప్పుకోవడానికి ట్రై చేస్తారు తప్ప చింపడానికి మాత్రం అస్సలు ఆలోచించరు అండ్ నెక్స్ట్ నేను పర్చేస్ చేసింది బోర్డ్ బుక్స్ వన్ ఇయర్ అరౌండ్ ఒక ట్వెల్వ్ మంత్స్ థర్టీన్ మంత్స్ ఆ టైంలో నేను బోర్డ్ బుక్స్ పర్చేస్ చేశాను ఈ బోర్డ్ బుక్స్ ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చెప్పాను పిల్లలకి కంపల్సరీగా బోర్డ్ బుక్స్ అనేవి మనం కొనాల్సిందే ఇవి చిన్నకుండా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఫస్ట్ నుంచి హ్యాబిట్ చూట్ అవుతుంది నేను ఫోరే పర్చేస్ చేశాను ఒకటి ఏబీసీస్ వెజిటేబుల్స్ యానిమల్స్ అండ్ ఫ్రూట్స్ ఈ ఫోర్ మాత్రమే నేను పర్చేస్ చేశాను ఇవి జస్ట్ ఊరికే ఈవినింగ్ టైం డైలీ కూడా వాళ్ళకి అలవాటు చేయడానికి నేను డైలీ ఊళ్ళో కూర్చోపెట్టుకుని జస్ట్ ఇది ఇలా ఓపెన్ చేసి వాళ్ళకి ఇవి ఐడెంటిఫై చేయగలరా జస్ట్ ఊరికే ఇది 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 అని అలా చెప్తూ చెప్తూ వెళ్తే మిగతా బుక్స్ ఎలా ఉన్నా కానీ ఫస్ట్ ఈ బుక్లో మాత్రం యాపిల్ ఏది ఒక టూ ఆర్ త్రీ డేస్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు ఇలా పేజ్ ఓపెన్ చేసి యాపిల్ ఏది బనానా ఏది క్యాట్ ఎక్కడుంది డాగ్ ఎక్కడుంది ఇలా అంటే వాళ్ళకి ఖచ్చితంగా పాయింట్అవుట్ చేస్తారు వాళ్ళు ఆ ఇమేజ్ని గుర్తుపట్టగలుగుతారు వాళ్ళకి అట్ ద సేమ్ టైం నాలెడ్జ్ ఎక్వర్ అవుతుంది అండ్ బుక్స్ కూడా హ్యాబిట్స్ అవుతాయి సో నెక్స్ట్ నేను పర్చేస్ చేసిన ఈ పోర్ట్ బుక్స్ నెక్స్ట్ మా పిల్లల ఆల్ టైమ్ ఫేవరెట్ బుక్ వాళ్ళ ఆల్ టైమ్ ఫేవరెట్ బుక్ ఇదే స్టోరీ బుక్ నేను నా పిల్లల కోసం ఫస్ట్ కొన్న స్టోరీ బుక్ ఇదే ఇప్పటికీ కూడా ఇది వాళ్ళ ఫేవరెట్ బుక్కే నేను ఇది ఫస్ట్ వన్ ఇయర్ లోపే కొన్నాను ఇది నేను బిగ్ బజార్లో పర్చేస్ చేశాను అండ్ ఈ బుక్లో ఏముంటాయంటే జస్ట్ ఒక ఫైవ్ ఆర్ సిక్స్ స్టోరీస్ ఉంటాయి అంతే ఇమేజెస్ మాత్రం చాలా పెద్దవిగా ఉంటాయి వాళ్ళకి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే కలర్ఫుల్గా చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు ఇందులో ఉండే స్టోరీస్ ఇప్పటికీ వాళ్ళకి అన్నీ తెలుసు ఇప్పటికీ కూడా చాలా శ్రద్ధగా ఉంటారు ఎప్పుడు ఈ బుక్ తీసినా ఈ బుక్ నేను ఎప్పుడు వాళ్ళకి అలవాటు చేశానంటే నైట్ టైము పడుకోవడానికి ముందు డైలీ కూడా స్టోరీ చెప్తే చాలా మంచిది అని అంటారు కదా సో డైలీ వాళ్ళకి ఈ బుక్ తీసానంటే వాళ్ళు గదిలోకి వచ్చేస్తారు ఇంకా చేపట్టేసుకొని ఓకే వెళ్ళిపోదాం ఇంకా పడుకునే టైం అయిపోయిందని అందరికీ బాగా చెప్పేసి లోపలికి వచ్చేసేవాళ్ళు అలాగ లోపలికి తీసుకెళ్ళిపోయి జస్ట్ ఒక బుక్ ఓపెన్ చేసి ఈ కథ జస్ట్ వాళ్ళకి యానిమల్స్ని చూపిస్తూ యానిమల్స్ని అలా అలా చూపిస్తూ కథలు చెప్తూ ఉండేదాన్ని బాగా ఇష్టంగా వింటారు ఇలాంటి బుక్ మాత్రం కంపల్సరీగా ఒకటి అలవాటు చేయాలి ఈ బుక్ చూడండి అప్పటి నుంచి నేను ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ ప్లస్ అయింది ఇది పర్చేస్ చేసి అప్పటి నుంచి కూడా అలాగే ఉంది వన్ ఆర్ టూ పేజెస్ అయితే చినిగాయి బట్ నీట్గానే ఉంది అంటే వాళ్ళంతా జాగ్రత్తగా చూసుకుంటారు ఓకే నా స్టోరీ బుక్ నేను చెప్తాను చినిగిపోతే మనకి మళ్ళీ దొరకదు జాగ్రత్తగా చూసుకోవాలని ప్రతిరోజు చెప్పే బుక్ ఓపెన్ చేస్తాను మీరు మీరిద్దరూ కూడా శ్రద్ధగా కూర్చొని వింటారు ఇప్పటికీ ఇందులో ఉన్న టెర్మనాలజీ వాళ్ళకి అర్థం అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఊరికి యానిమల్స్ని చూస్తున్నారో లేదా ఒక టూ ఆర్ త్రీ డే ఒక స్టోరీ చెప్పిన తర్వాత యానిమల్ని పెట్టి చూపిస్తే వాళ్ళకి మాటలు వస్తే చెప్పగలుగుతారు లేకపోతే మీరు యానిమల్ని ఏం చెప్తే అదేంటి అనేది ఐడెంటిఫై చేస్తారు సో ఇది ఫస్ట్ స్టోరీ బుక్ నేను ఆ స్టోరీ బుక్తో పాటు ఈ నెంబర్ బుక్ కూడా తీసుకున్నాను ఇది కూడా వన్ ఇయర్ లోపే తీసుకున్నాను ఇది జస్ట్ నెంబర్స్ కింద అయితే నేను ఎప్పుడూ చెప్పలేదు స్టార్టింగ్లో టెడ్డీబేర్ ఎక్కడుంది టెడ్డీ బేర్ అంటే పిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది కదా సో టెడ్డీబేర్ ఎక్కడుంది సాక్స్ ఎక్కడుంది అలా కోడి పిల్లలు ఎక్కడ ఉన్నాయి అన్ని అంటే తెలుగు కొని ఇంగ్లీష్ కొని వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్ ఏదైతే కనుక ఉంటుందో ఆ లాంగ్వేజ్లోనే చెప్పేదాన్ని ఫస్ట్ ఇదే అలవాటు చేసుకున్నారు చాలా ఈజీగా నేర్చేసుకున్నారు నెక్స్ట్ పిల్లలకి అన్నిటికన్నా ఇంట్రెస్ట్ ఏంటి అంటే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు రోడ్డు మీద వెహికల్స్ చూస్తూ ఉంటారు సైకిల్స్ ఏరోప్లేన్స్ వీటికి బాగా అట్రాక్ట్ అవుతారు అందుకని నేను ఒక ట్రాన్స్పోర్ట్ బుక్ కూడా తీసుకున్నాను ఇది కూడా బిగ్ బజార్లో పర్చేస్ చేసిన బుకే ఇందులో జస్ట్ మనకి కార్ ఏది బైక్ ఏది మనం రోడ్డు మీద ట్రైన్ చూస్తుంటాం కదా అదేది ఇట్లాగా ట్రాన్స్పోర్ట్ బుక్ కూడా ఒకటి తీసుకున్నాను ఈవెన్ వాళ్ళు హాట్ ఎయిర్ వెలూన్ పారాషూట్తో సహా అన్నీ రికగ్నైజ్ చేస్తారు చిన్న వయసులోనే సో ట్రాన్స్పోర్ట్ అనేది కూడా వాళ్ళకి బాగా అలవాటు అవుతుంది నెక్స్ట్ ఇది నేను కొన్న నెక్స్ట్ స్టోరీ బుక్ ఇది నార్మల్ వన్ నాట్ వన్ స్టోరీస్ ఉంటాయి ఇందులో ఈ పర్టిక్యులర్ బుక్ ఎందుకు అంటే ఇందులో చాలా స్టోరీస్ ఉంటాయి కదా నేను ఎలా ఆడించేదాన్ని రోజు గదిలోకి వెళ్ళగానే నిద్రపోయే ముందు ఇవాళ నేను ఒక స్టోరీ చెప్తాను ఏ యానిమల్ స్టోరీ చెప్పను అని అడిగేదాన్ని ఇది నేను టూ ఇయర్స్ ఆ టైంలో తీసుకున్నాను ఏ స్టోరీ చెప్పను అంటే మా పాప ఒక యానిమల్ నేమ్ చెప్పేది వెంటనే నేను బుక్ ఇచ్చేసి ఓకే యానిమల్ ఎక్కడుందో చూపెట్టు నేను యానిమల్ స్టోరీ నీకు చెప్తాను అనేదాన్ని సపోజ్ కాకి అని అనుకోండి కాకిని వెతకమనేదాన్ని హార్స్ అంటే హార్స్ని వెతకమనేదాన్ని అలాగా ఇందులో అన్ని రకాల యానిమల్స్కి సంబంధించిన పంచతంత్ర స్టోరీస్ అంటేనే యానిమల్ రిలేటెడ్ కదా సో ఆ స్టోరీస్ అన్ని రోజుకి ఒకటి లేదు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు ఇంకోటి వింటాను అన్నారంటే రెండు నేను మాత్రం డైలీ ఒక ఫైవ్ ఆర్ సిక్స్ స్టోరీస్ దాకా చెప్తాను సో ఇది వన్ నాట్ వన్ పంచతంత్ర ఇది నార్మల్ ఏ ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వింటారు ఫస్ట్ నేను అది పెద్ద బొమ్మలు ఉన్న బుక్ అలవాటు చేసిన తర్వాత తర్వాత నేను కొన్న సెకండ్ స్టోరీ బుక్ ఇది ఈ బుక్ అందరికీ బాగా తెలిసిందే కదా నేను ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చెప్పాను మస్ట్ హ్యావ్ బుక్ ఇది అందరికీ కూడా మై ఫస్ట్ థౌజండ్ వర్డ్స్ బుక్ ఇందులో ఉన్న ప్రతి టాపిక్ పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా కలర్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో కనుక ఒకవేళ చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది ఖచ్చితంగా చూడండి ఈ బుక్ గురించి మొత్తం డీటెయిల్గా ఎలా అలవాటు చేయాలి సార్ చెప్పాను మీకు అందులో ఇది కూడా మా పిల్లల ఫేవరెట్ బుక్ ఈ వైపెంట్ లింగ్ బుక్ ఇది కూడా నేను ఒక వీడియో చేశాను దీని గురించి కూడా పిల్లలకి స్టోరీస్తో పాటు యాక్టివిటీస్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి నేను స్టోరీ బుక్స్ అండ్ యాక్టివిటీ బుక్స్ రెండు పర్చేస్ చేయడం జరిగింది ఇది కూడా ఒక యాక్టివిటీ బుక్ ఇది పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా ఆనందంగా చేస్తారు వాళ్ళ చేతికి ఒక మార్కర్ ఇచ్చేస్తే హాయిగా రాసుకుంటూ హ్యాపీగా ఆడుకుంటారు ఇది ఒక యాక్టివిటీ బుక్ దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఆ వీడియో మిస్ అయితే కనుక ఖచ్చితంగా చూడండి మా పాపకి మాటలు వచ్చేసాయి కాబట్టి దానికి త్రీ ఇయర్స్ ఆ టైం వచ్చేసరికి నేను ఇంకా యాక్టివిటీస్ ఎక్కువ ఇవ్వాలి అని కొన్ని యాక్టివిటీస్ బుక్ కలరింగ్ బుక్స్ అవి పర్చేస్ చేశాను ఇది ఒక కలరింగ్ బుక్ దీంట్లో చాలా ఇంట్రెస్ట్గా కలర్ చేస్తుంది ఆయిల్ ప్యాస్టల్స్తో కలరింగ్ చేస్తుంటాను ఫస్ట్లో అయితే పట్టుకునేదాన్ని తర్వాత చిన్నగా దానికే వచ్చేసింది నెక్స్ట్ ఇది ఒక యాక్టివిటీ బుక్ ఇది కూడా నేను అంతకుముందు చూపించాను మీకు యాక్టివిటీ బుక్ పేపర్స్ నేను తీసేసి పాలిన్ కవర్లో పెట్టేసి వాళ్ళ చేత యాక్టివిటీస్ చేస్తూ ఉండేదాన్ని ఇది ఒక యాక్టివిటీ బుక్ అండ్ ఎప్పుడైతే కొంచెం మాట్లాడడం ఇదంతా వచ్చేసిందో ఇంగ్లీష్లో మాట్లాడడం కూడా లైట్గా హ్యాబిచువేట్ అవ్వాలి బేసిక్ టెక్నాలజీ సైట్ వర్డ్స్ అవి తెలియాలి కాబట్టి నేను ఒక సైట్ వర్డ్స్ బుక్ కూడా తీసుకున్నాను వీటి గురించి నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు చూపించబోయే బుక్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ బుక్స్ ఉంటాయి నాకు తెలియక నేను చాలా లేట్గా కొన్నాను కానీ ఇవి ముందు కొనాల్సిన బుక్స్ ఇవి కూడా ఇవి ఆ బుక్స్ ఇది వచ్చేసి ద ఫూటీ ద క్యాటర్ పిల్లర్ అండ్ ఇది ద క్యాట్ అండ్ ద ర్యాట్ ఈ రెండు బుక్స్ ఇందులో చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి నేను ఎందుకు కొన్నాను ఇవి అంటే వేద్యాకి ఫొనటిక్స్ నేను ఫొనటిక్స్ నేర్పించిన తర్వాత త్రీ లెటర్ వర్డ్స్ అనేది క్లియర్గా చదవడం దానికి అలవాటైంది సో అలా ఎప్పుడైతే చదువుతుందో బుక్స్ లాంటివిధంగా నా దగ్గర ఉన్న స్టోరీ బుక్స్ అన్నిట్లో కూడా పెద్ద పెద్ద సెంటెన్సెస్ పిల్లలు చదవలేని ఉన్నాయి నేను వెంటనే సెర్చ్ చేశాను ఓకే చిన్న చిన్న లెటర్స్ అయినా చిన్న స్టోరీ బుక్స్ ఉంటాయా అని చూస్తే నాకు ఇవి దొరికాయి ఇప్పుడు క్యాట్ అండ్ ద ర్యాట్ చూడండి ఇందులో అన్ని త్రీ లెటర్ వర్డ్సే ఉంటాయి మాక్సిమం క్యాట్ ర్యాట్ హ్యాట్ మ్యాట్ కార్ ఇలాగే ఉంటాయన్నీ సో వాళ్ళకి ఎప్పుడైతే ఇట్లాంటి త్రీ లెటర్ వర్డ్స్ అనేవి ఉంటాయో ఫింగర్ పెట్టి చిన్నగా చదవడానికి ట్రై చేస్తున్న ఉద్దేశంతో నేను ఇవి పర్చేస్ చేశాను బట్ మా అబ్బాయికి కూడా ఇవి ఇప్పటికీ చాలా ఇష్టం ఇద్దరికీ కూడా ఎందుకంటే ఇందులో ప్రతిదీ పిక్చర్ వైజ్గా ఇలా ఉంటుంది కదా క్యాటర్ పిల్లర్ ఎంత పెద్ద క్యాటర్ పిల్లర్ ఉంది క్యాటర్ పిల్లర్ బాగా శాడ్గా ఉంది శాడ్ అంటే ఏంటి ఇలా డల్గా కూర్చుని ఉంది ఇలాగ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టోరీని చెప్తూ ఉండేదని మొత్తం బుక్ మొత్తం సింగిల్ స్టోరీనే ఉంటుంది ప్రతి పేజ్కి తిప్పగానే ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ చేంజ్ అవుతూ ఉంటుంది వాళ్ళకి కొత్త పాయింట్స్ తెలుస్తూ ఉంటాయి వాళ్ళకి అన్నం పెట్టేటప్పుడు కానీ లేకపోతే టిఫిన్ పెట్టేటప్పుడు కానీ వాళ్ళు ఏదైనా గోల చేస్తుంటారు ఫోన్ ఇచ్చే బదులు ఈ బుక్ అనేది వాళ్ళకి ఇచ్చి అందులో ఉన్న కథ అనేది మనం ఎక్స్ప్రెషన్తో కనుక చెప్తూ ఉంటే వాళ్ళకి అంతకన్నా ఏమీ అవసరం లేదు షూర్గా చెప్తున్నాను ఫోన్ అనే మాట రాదు పిల్లల నోట్లో నుంచి ఖచ్చితంగా ఫోన్ అడిగిన ప్లేస్లో ఎంగేజ్ చేయలేనప్పుడు బుక్ ఇవ్వండి నేనైతే చెప్తున్నాను బయటికి ఎక్కడికైనా వెళ్ళినా కానీ నేను నా హ్యాండ్ బ్యాగ్లో ఈ బుక్ కానీ బోర్డ్ బుక్ కానీ ఏదో ఒకటి పెట్టుకుని వెళ్తాను ఎందుకంటే అక్కడికి వెళ్ళాక వాళ్ళు గోల చేశారు ఏడ్చారు వాళ్ళని ఎంగేజ్ చేయాలి అంటే ఈ బుక్ తీయంగానే టక్ ఏడు పాపేస్తారు వాళ్ళకి ఓకే చెప్తూ ఉంటాం కదా వాళ్ళు ఆటోమేటిక్గా ఎంగేజ్ అయిపోతారు ఈ బుక్ ఇది ఫోర్టీ క్యాటర్ పిల్లర్ స్టోరీ ఉంటుంది ఇది ఇందులో మధ్యలో డాగ్ వస్తుంది ఇది ఒక షూస్ వెళ్ళారు అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాళ్ళకి స్టోరీ అనేది ఇందులో పేజెస్ కూడా చూస్తే థర్టీ వన్ పేజెస్ ఉన్నాయి సో వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా పేజ్ పేజీ తిప్పినప్పుడల్లా బొమ్మలు చేంజ్ అవుతూ ఉంటాయి అక్కడ సిచ్యువేషన్ మారుతూ ఉంటుంది ఆ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉంటారు సేమ్ అలాగే క్యాట్ అండ్ రెట్ బుక్లో కూడా ప్రతి పేజ్కి ఒక్కొక్క సినారియో ఉంటుంది ఆ రెండు పిక్నిక్కి వెళ్తున్నాయి ఏమేమి తీసుకెళ్ళే పిక్నిక్ వెళ్ళేటప్పుడు మనమేం తీసుకెళ్తాము కాల్ వచ్చినప్పుడు దాని హ్యాట్ ఎలా ఎగిరిపోయింది దాని ఫ్రెండ్ అయిన రైట్ దానికి ఎలా హెల్ప్ చేసింది ఇట్లాగా ఒక్కొక్క టర్మ్ వాళ్ళకి చెప్తూ 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 ఇది వన్ ఇయర్ పిల్లలకి యూజ్ అవుతుంది త్రీ ఇయర్స్ ప్లస్ వచ్చాక కూడా వాళ్ళకి యూజ్ అవుతుంది బుక్ కాస్ట్ కూడా సిక్స్టీ ఆర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అంతే అంతకన్నా కాస్ట్ కూడా ఉండదు సో ఎప్పుడైనా మనం సరదాగా కొనాలి ఏదన్నా అనుకున్నప్పుడు ఇలాంటి బుక్స్ ఏమన్నా కనుక కొంటే వాళ్ళకి చాలా బాగుంటుంది మా బాబుకి ఇప్పుడు సిక్స్టీన్ మంత్స్ మీరు అనుకోవచ్చు సిక్స్టీన్ మంత్స్ అంటే మాటలు రావు అని మాటలు ఒక్కటే రావు ఎక్స్ప్రెషన్స్ వాళ్ళకి బాగా తెలుస్తాయి వాడికి బుక్ ఇచ్చేసి నాన్న స్టోరీ చెప్పు అంటే ప్రతి పేజీ తిప్పేసి ఊ వా ఊ వా అని ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడడానికి ట్రై చేస్తాడు క్యాటర్ పిల్లర్ ఏది అంటే చూపిస్తాడు షూస్ ఏవి అంటే చూపిస్తాడు బోనో అంటే ఎవరు అంటే అని చెప్పి డాగ్ అని చెప్తాడు వాడి వే ఆఫ్ ఎక్స్ప్రెషన్లో వాడు ప్రతిదీ ఐడెంటిఫై చేయగలుగుతున్నాడు సో ప్రతి బుక్కి దాని ఇంపార్టెన్స్ అనుకుంటుంది మీ పిల్లలు కనుక రిలెవెంట్ ఏజ్ వాళ్ళు అయితే కనుక కంపల్సరీగా ఈ బుక్స్ ఇలాంటివి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి నేను నాకు తెలిసినంత వరకు మాక్సిమం వాళ్ళకి యూస్ఫుల్గా ఉండేవి రేట్ తక్కువలో ఉండేవి మాత్రమే నేను పర్చేస్ చేస్తాను మీకు కనుక ఈ వీడియో అడ్వాంటేజ్గా ఉంటే కనుక ఈ రిలేటెడ్ ఏజ్ పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా షేర్ చేయండి నెక్స్ట్ నా కమింగ్ వీడియోస్లో ఈ వర్క్షీట్స్ గురించి కూడా నేను చెప్తాను ఇది నేను వేద్య కోసం తీసుకున్నాను మనం ఎంత చెప్పినా వాళ్ళకి ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది అయితే రాదు కదా జస్ట్ థియరీ చెప్తూ ఉంటాము వాళ్ళు రేపు స్కూల్కి వెళ్ళిన తర్వాత యాక్టివిటీస్ చేయాలి రాయాలి చేయాలి ఇదంతా ముందు కనుక ఇంట్రె మీకు ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకి ఎక్కువ నేర్పించాలి అని అనుకుంటే కనుక ఇది కూడా మీరు పర్చేస్ చేస్తారు వర్క్షీట్స్ నుంచి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మీరు అనుకోవచ్చు ఎందుకు ఇన్ని నేర్పించాలి పిల్లలకి స్కూల్కి వెళ్తే అన్ని వాళ్ళే నేర్పిస్తారు కదా అని ఎవరిదో ఎందుకు నా ఫ్రెండ్స్ చాలామంది చాలా మంది అన్నారు నేనైతే ఒక్కటే బిలీవ్ చేస్తాను డైమండ్కి ఎంత పెడితే అంత షైన్ అవుతుంది అని మనం వాళ్ళని ప్రాపర్ ఏజ్లో వాళ్ళని ప్రాపర్ వేలో కనుక వాళ్ళకి మనం అన్నీ నేర్పించడం స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇంకా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు ఎంతైనా నేర్చుకోవాలి ఓకే బుక్స్ అంటే ఒక ఇంట్రెస్ట్ వస్తుంది యాక్టివిటీస్ అంటే ఒక ఇంట్రెస్ట్ వస్తుంది నేనైతే దాన్నే బిలీవ్ చేస్తాను నా పిల్లలకి కూడా అదే నేర్పించాలని నేను అనుకుంటున్నాను నా పిల్లలతో పాటు అందరు పిల్లలు కూడా నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను అందరికీ యూస్ఫుల్ వీడియోని ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ మీ పిల్లలకి తప్పకుండా యూస్ఫుల్ అయి ఉంటుందని అనుకుంటున్నాను ఈ బుక్స్ నేను కొన్ని అమెజాన్లో పర్చేస్ చేశాను కొన్ని బయట బిగ్ బజార్లో తీసుకున్నాను నేను కొన్నవి అమెజాన్లో ఏవైతే ఉంటాయో ఆ లింగ్స్ అనే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు ఏమైనా కావాలంటే అక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు చెప్పే వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఫస్ట్ టైం చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేయండి నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ అయి క్లిక్ చేయండి థ్యాంక్ యూ